వెల్లుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు స్వరూప నరేందర్రెడ్డి గారిల 25వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వారిని పూలమాలతో ఘనంగా సన్మానించారు. హనుమన్న గారి స్వరూప నరేందర్రెడ్డిలు ఒక నిరుపేద కుటుంబమైన వెల్లుర్తి మండలం మానేపల్లి గ్రామం నుండి వచ్చి అంచలంచెలుగా ఆర్థికంగా అభివృద్ధి పడి మేడ్చల్ పట్టణంలో వ్యాపారంలో స్థిరపడి తన సొంత మండలానికి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో గత ఎన్నికల్లో ఎంపీటీసీగా నిలబడి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 2 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాట యోధుడు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూ మండలంలో తనదైన ముద్ర వేయించుకున్నారు. ఈ రోజు 25వ వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ఆశీస్సులు తీసుకుని మండల పరిషత్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సన్మాన సభకు హాజరయ్యారు. పలువురు ఆయనను శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ స్వరూప నరేందర్ రెడ్డిలు ఒక వ్యక్తి కాదని శ్రామిక శక్తి కలవారని అభివర్ణించారు. మా ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి గారి ఒక 25వ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన ఎంత మంచివాడో మాకు ఎంత భగవంతుంది ఎవరు ఎలా అంత మంచి చూపిస్తుండే ఈ సంవత్సరం నుంచి అంత బాగా చేస్తున్నాం. మా ఊరుకు కానీ మా పబ్లిక్ కానీ మన మండల్ కానీ ప్రజలకు కానీ చేస్తున్నాం. మండల అధ్యక్షురాలు కావాలని అధ్యక్షుడు కావాలని చెప్పేసి ప్రజలలో ఉండాలి అనే తపనతో ముందుకొచ్చిండు. ముందుకొస్తే ప్రజలు కూడా గౌరవించేసి వారిని అధ్యక్షురాలుగా చేసిండు. అయితే ఈ అధ్యక్షురాలు అయిన తర్వాత ఈ పదవిని ఏదో వచ్చిందని చెప్పేసి ఒక గర్వంతో కానీ ఇది కానీ లేకుండా ప్రతి ఒక్కరిని సర్పంచ్లను తర్వాత ఎంపీటీసీలను అందరినీ కలుపుకొని ఈరోజు మన మండలాన్ని నడిపిస్తున్నాడు. అట్లాగే ప్రతి అంశాన్ని పట్టించుకొని వీధులకు సాధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు స్వరూప నరేందర్ రెడ్డి గారు ఇద్దరు చేస్తారు.